61వ ప్రశ్న. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్? సెడ్ ఫాదర్ విత్ ఎ స్క్వాల్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్వాల్. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్లెజర్, వెరీ యాంగ్జియస్లీ, అన్ యాంగ్రీ లుక్, బ్రీతింగ్ రఫ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్వాల్? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అన్ యాంగ్రీ లుక్. స్క్వాల్ అనగా అర్థము అన్ యాంగ్రీ లుక్. 62వ ప్రశ్న. గోపీస్ మదర్ మేడ్ ఎ ఫుటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. చూస్ ద సెనిన్ ఆఫ్ ద వర్డ్ ఫుటైల్. వరాసియస్, అన్సక్సెస్ఫుల్, అన్విల్లింగ్, షాక్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అన్సక్సెస్ఫుల్. 63వ ప్రశ్న. సమ్ ఆఫ్ దెమ్ లివ్డ్ ఫార్ అవే ఫ్రమ్ ద సివిలైజ్డ్ సొసైటీ. చూస్ ద ఆంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ సివిలైజ్డ్. కల్చర్డ్, పాలిష్డ్, అన్కల్చర్డ్, రిఫైన్డ్. సివిలైజ్డ్ సొసైటీ, సివిలైజ్డ్ ఆంటోనియం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అన్కల్చర్డ్. 64వ ప్రశ్న. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. హ్యూమనిటేరియన్, 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 హ్యూమనిటేరియన్. సో ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఈస్, సో గెస్ ఆన్సర్ ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, హ్యూమనిటేరియన్. 65వ ప్రశ్న. ద ఓల్డ్ జెంట్ లీప్స్ డౌన్ ద స్టేర్స్ ఇన్ టు ద స్నోయీ గార్డెన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లీప్స్ డౌన్? టు గివ్ వే టు అదర్స్, టు హాప్ డౌన్ ఫ్రమ్ ఎ ప్లేస్, టు మేక్ అరేంజ్మెంట్స్, టు లివ్ హ్యాపీలీ. సో ఆన్సర్ గెస్ చేయండి. లీప్స్ డౌన్ అనగా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, టు హాప్ డౌన్ ఫ్రమ్ ఎ ప్లేస్. 66వ ప్రశ్న. చూజ్ ఎ వర్డ్ విత్ సఫిక్స్ రీసెర్చ్, నేచర్, ఆన్సర్, మెట్రికులేషన్. సో ఆన్సర్ సఫిక్స్ అనగా వెనకాల మనం ఏదైనా పదం యాడ్ చేసి ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మెట్రికులేషన్. మెట్రికులేట్ అనే పదానికి టిఐఓఎన్ యాడ్ చేయగా మెట్రికులేషన్ అవుతుంది. చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద బేబీ క్రైడ్, హీ వెంట్ మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్, స్టడీ ఎల్స్ యూ విల్ ఫెయిల్, ఫెల్ట్ హంగ్రీ సో హీ ఏట్ అన్ ఆపిల్. సో ఫ్రెండ్స్, సెకండ్ సెంటెన్స్లో అండ్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్. అలాగే స్టడీ ఎల్స్ యూ విల్ ఫెయిల్, ఇక్కడ కూడా టూ సెంటెన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే హీ ఫెల్ట్ హంగ్రీ సో హీ ఏట్ అన్ ఆపిల్, ఇక్కడ కూడా రెండు సెంటెన్స్లు ఉన్నాయి. అంటే మొత్తం కాంపౌండ్ సెంటెన్సులు అవుతాయి. ఇక మిగిలింది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటే సెంటెన్స్ ఉంది ఇక్కడ. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ? వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? వై డి యూ యాంగ్రీ ఆన్ మీ? వై డిడ్ యూ యాంగ్రీ ఆన్ మీ? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్ మీ అనేది కరెక్ట్ అయితే 1, 3, 4 అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. సో అవి ఏది కాదు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విత్ మీ. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? 69వ ప్రశ్న. వాట్ డాస్ ఎస్టర్డే? చూస్ ద కరెక్ట్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ దట్ ఫిట్ ద బ్లాంక్. వాట్ డిడ్ యూ డిడ్ ఎస్టర్డే? వాట్ విల్ యూ డూ ఎస్టర్డే? వాట్ డూ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? సో ఒకసారి ఆలోచించండి. చూస్ ద కరెక్ట్ వర్బ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే?
డెబ్బయో ప్రశ్న. ద సితార్ కెన్ ప్రొడ్యూస్ హార్మోనియస్ మ్యూజిక్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ప్రొడ్యూస్. ప్రొడ్యూస్ వర్బ్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్. ద సితార్ కెన్ ప్రొడ్యూస్. ప్రొడ్యూస్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, ప్రొడ్యూస్. నెక్స్ట్, మై ఎల్డర్ సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ విల్ కమ్ హియర్ టుమారో. దిస్ సెంటెన్స్ హ్యాస్ కండిషనల్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నౌన్ క్లాస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. మధ్యలో కమాలు ఉన్నాయి కదా, సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, ఐ షెల్ గివ్ హర్ ద మెసేజ్ యాజ్ సూన్ యాజ్ ఐ డాస్ హర్. విల్ హ్యావ్ సీన్, వుడ్ హ్యావ్ సీన్, వుడ్ సీ, సీ. ఐ షెల్ గివ్ హర్ ద మెసేజ్ యాజ్ సూన్ యాజ్ ఐ డాస్ హర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్, సి, ఐ సీ హర్. 73వ ప్రశ్న. హీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఆన్ డాష్ ఫుట్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఏ అండ్ ది నాటికల్ ఈజ్ నీడెడ్. హీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఆన్ ద ఫుట్, ఆన్ ఏ ఫుట్. సో ఆన్సర్ గెస్ చేయండి. So according to that, no article is needed. Option 4 is the correct answer. The accident sadly resulted the death of man, resulted the death of man, resulted with, resulted in, resulted at, resulted for. So the correct answer is the accident sadly resulted in the death of man. సో రిజల్టెడ్, రిజల్టెడ్ అనే ఒక వర్బ్ ఇన్ అనే ప్రిపోజిషన్తో ముందుకెళ్తుంది అన్నమాట. సో ప్రిపోజిషన్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అది వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఖచ్చితంగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. అండ్ 75వ ప్రశ్న. ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. చూస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ది సెంటెన్స్. ఇండియన్ జనరల్స్ అనేవాళ్ళు మన అంత టాలెంట్ కాదని చెప్పి ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఇండియన్ జనరల్స్ ఆర్, సో మనం కంపారిటివ్ డిగ్రీ రాయాలి. ఇండియన్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ అవర్స్. ఇండియన్ జనరల్స్ ఆర్ ద బెస్ట్ జనరల్స్ ఇన్ ద వరల్డ్. ఇండియన్ అవర్ జనరల్స్ ఆర్ ద బెటర్ దాన్ ఇండియన్ జనరల్స్. అవర్ జనరల్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఇండియన్ జనరల్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు సెకండ్ అండ్ ఫోర్త్, సెకండ్ సూపర్లెటివ్ డిగ్రీ అయితే, ఫోర్త్ పాజిటివ్ డిగ్రీ. ఇక మిగిలింది రెండు, 1, 3. 1, 3లో ఇండియన్స్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ అవర్స్, మనకంటే ఇండియన్స్ గ్రేట్ అని చెప్పి ఆ సెంటెన్స్లో ఉంది. అలాగే థర్డ్ సెంటెన్స్ వస్తే అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ ఇండియన్ జనరల్స్. మన జనరల్స్ ఇండియన్స్ కంటే చాలా గొప్పవాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి పైన సెంటెన్స్కు సూటబుల్ అయ్యే సెంటెన్స్ ఏమిటి ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 76వ ప్రశ్న. Two ladies stand in the way. You are very eager to catch the train. The expression that can be used in this context is, oh no ladies, how lovely, good luck, excuse me. మీరు వెళ్ళే దారిలో ఇద్దరు లేడీస్ అడ్డుగా ఉన్నారు. సో వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేస్తావు? వెరీ ఈజీ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. వరంట్ దే, డిడ్ దే, హావంట్ దే, డిడ్ంట్ దే. సో ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, డిడ్ంట్ దే. 78వ ప్రశ్న. You will pick oakum tomorrow morning, said the gentleman. Choose the correct reported speech of this sentence. The gentleman said that he could pick oakum the next day morning. The gentleman told that he will pick oakum the next day morning. The gentleman said that. So children, friends, 4 sentences. So according to the sentence,
ద జెంటిల్ మ్యాన్ సెడ్ దట్. సో టోల్డ్ రావడానికి ఇక్కడ సెడ్ టు అనేది లేదు కాబట్టి టోల్డ్ రాదు. అలాగే ఇది క్వశ్చన్ కాబట్టి కాదు కాబట్టి ఆస్క్డ్ కూడా రాదు. అంటే ఆప్షన్ టూ అండ్ ఫోర్ రెండు కాదన్నమాట. సో మిగిలింది వన్ అండ్ టూ. వన్ అండ్ టూలో హీ వుడ్ వన్ చూద్దాం. ద జెంటిల్మెన్ సెడ్ దట్ హీ వుడ్ పిక్ ఓకమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. అలాగే ద జెంటిల్మెన్ సెడ్ దట్ హీ వుడ్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. సో టుమారో మార్నింగ్ అనేది ఏమవుతుందంటే ద నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో అకార్డింగ్ టు ద రూల్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్. 79వ ప్రశ్న. శివాజీ వన్స్ అటాక్డ్ ద సిటీ ఆఫ్ సూరత్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ది సెంటెన్స్. శివాజీ సబ్జెక్ట్ అటాక్డ్ వర్బ్ అండ్ ద సిటీ ఆఫ్ సూరత్ ఈస్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్తో స్టార్ట్ కావాలి కాబట్టి ద సిటీ ఆఫ్ సూరత్తో మూడు సెంటెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో వన్ టూ త్రీ ఇస్ ఆప్షన్స్ ఫర్ అస్. అండ్ అటాక్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి దానికి సంబంధించిన స్ట్రక్చర్ వాజ్ రావాలి. సో దీని ప్రకారం చూస్తే ఏది కరెక్ట్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ. హౌ షాల్ ఐ ట్రీట్ యూ. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ దట్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్. నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలా, కామా పెట్టాలా, క్వశ్చన్ పెట్టాలా, క్వశ్చన్ మార్క్ పెట్టాలా, ఫుల్ స్టాప్ పెట్టాలా? సో వెరీ వెరీ ఈజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ, ఏ క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ 81వ ప్రశ్న. ఐ రిక్వెస్టెడ్ యూ టు అటెండ్ మై ఎల్డర్ సిస్టర్స్ మ్యారేజ్ ఆన్ 9th July అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ద అబౌ లైన్స్ అపియర్స్ ఇన్ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్, ఎ డైరీ ఎంట్రీ, అన్ ఎస్సే ఆన్ మ్యారేజెస్, ఎ డిస్క్రిప్షన్. సో ఐ రిక్వెస్ట్ యూ టు అటెండ్ మై ఎల్డర్ సిస్టర్స్ మ్యారేజ్ ఆన్ 9th అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో డైరీ ఎంట్రీగా కాదు, ఎస్సే ఆన్ మ్యారేజా కాదు, డిస్క్రిప్షనా కాదు, లెటర్ ఆఫ్ ఇన్విటేషన్. కాబట్టి 81వ దానికి ఒకటి ఆన్సర్. అండ్ నెక్స్ట్ 82వ ప్రశ్న. చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. స్ట్రేంజ్, బ్లోట్, అప్రోచ్, హార్మోనీ. సో ఒకసారి ఆలోచించండి. ఎస్, బి డిఫరెంట్ డిఫరెంట్తో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ అనేది అంత ఉంది కాబట్టి ఏ అనేది రావాలి. తర్వాత బి అనేది ఉంది కాబట్టి బి అనేది అంత రావాలి. తర్వాత హెచ్, ఎస్. సింపుల్గా గెస్ చేయొచ్చు. ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఆస్ ఎ టీనేజర్ నికోలస్ హ్యాడ్ టూ ప్యాషన్స్, ఫోటోగ్రఫీ అండ్ కైట్ ఫ్లయింగ్. డ్యూరింగ్ ఎ ట్రిప్ టు ఇండియా టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్ హీ లర్న్డ్ అబౌట్ ద యునిక్ స్టైల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నికోలస్ వాస్ ఆన్ ఎ ట్రిప్ టు ఇండియా బికాస్ హీ వాజ్ ఎ టీనేజర్. హీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇండియా. హీ వాంటెడ్ టు మేక్ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్. హీ వాంటెడ్ టు ఫ్లై కైట్స్ ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్, 83వ ప్రశ్నకు ఆన్సర్ ఏమై ఉంటుందో తెలుసు కదా. హీ వాంటెడ్ టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ లైబ్రరీస్. లైబ్రరీ స్ప్రెడ్స్ నాలెడ్జ్. ద పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ టు పర్చేస్ బుక్స్ కెన్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ లైబ్రరీ. దే కెన్ బరో బుక్స్ అండ్ గ్యాదర్ నాలెడ్జ్. ఏ పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ టు పర్చేస్ బుక్ గ్యాదర్ నాలెడ్జ్ బై స్ప్రెడింగ్ నాలెడ్జ్, బారోయింగ్ బుక్స్ ఫ్రమ్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ద పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ టు పర్చేస్ బుక్స్ గ్యాదర్ నాలెడ్జ్. పుస్తకాలు కొనలేని వాళ్ళు ఎక్కడ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటారు అంటే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు, బారోయింగ్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కరికులం. సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్, అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్, బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్, ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ టు స్కూల్. నాట్ పార్ట్ ఆఫ్ కరికులంకు సంబంధించినది. సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్, కరికులం, అవుట్లైన్ ఆబ్జెక్టివ్స్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్, అది కూడా స్కూల్కి, బ్రింగింగ్ అబౌట్ ద
desired outcomes, providing facilities to schools. So this is not comes under curriculum. Option 4 is the correct answer. No arrow prashna. The expression communicative competence was coined by Hornby, Himes, Waston, Skinner. So the correct answer is option 2, Himes. Choose the reading test that increases the child's sensitiveness to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation. So A, so sir, option chudam, poetry, lesson in supplementary reader, short story, article. లాంగ్వేజ్ యొక్క బ్యూటీ అండ్ థాట్స్ డెవలప్ అవడానికి కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఇమాజినేషన్ సెన్స్ కూడా, పోయట్రీ, సప్లిమెంట్ రీడర్, షార్ట్ స్టోరీ, ఆర్టికల్. ఏదవుతుంది? షార్ట్ స్టోరీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పోయట్రీ. పోయట్రీ బాగా ఉపయోగపడుతుంది పై చెప్పిన అంశాలు విద్యార్థిలో బాగా అలవడటానికి. Classroom activities are carried out only in the target languages. Use of mother tongue is strictly avoided. Principle followed in grammar translation method, bilingual method, direct method, SOS method. So the correct answer is option 3, direct method. This is not example of proficiency test in English. AMSET, TOEFL, IELTS, the English component in civil service examination. So according to that, AMSET is not proficiency test in English. It is proficiency test in maths, chemistry, physics. 90th prashna. I left my phone on the left side of the room. The word left is used here as a synonym, homonym, antonym, homophone. So the correct answer is option 2, homonym. 61st prashna. Tyagaraja did not heed his brother's words. Choose the meaning of the word heed. Pay attention, travel through, work with energy, do something. Tyagaraja did not heed his brother's words. Heed anaga artamu. So answer guess cheyandi. The correct answer is option 1, pay attention. Tyagaraja did not pay attention his brother's words. 62nd prashna. What is this dreadful noise that never stops? Asked the country mouse. Choose the synonym of the word dreadful. Cheerful, well known, loving, unpleasant. Dreadful yokka synonym. So dreadful ante meaning bhayankaramaina ani vastundi kabatti. So the correct suitable synonym is here unpleasant. So remaining 3 are positive. Cheerful ante enjoyment, well known ante baga telisina, loving ante caring madri. So avanni positive aithe, unpleasant ante koddiga negative word anamata. Next 63, she fell silent and the children recognized her pensive mood and kept silent. Choose the antonym of the word pensive. Cheerful, caring, attentive, thoughtful. Pensive ane padaniki వ్యతిరేక పదం. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, చీర్ఫుల్. 64వ ప్రశ్న. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ట్రాన్స్పరెంట్, సొఫిస్టికేటెడ్, బ్రిలియంట్, సర్జన్. So transparent wrong spelling word, sophisticated wrong spelling word, brilliant also wrong spelling word. The correct spelling word is surgeon. 65th prashna. I thought
I should drop in to see you, Amma. Choose the meaning of the phrase. Drop in. Attack, visit, settle, teach. Drop in means. The correct answer is option 2, visit. 66th ప్రశ్న. Choose the suffix that suits the word comprehend to form a noun. So comprehend అనే వర్డ్ నుంచి మనం నౌన్ ఫామ్ ఎలా ఫామ్ చేయగలం? Comprehension or comprehension and comprehendness, comprehendly. So answer guess చేయండి. The correct answer is option 2, comprehension, S-I-O-N. 67th ప్రశ్న. Choose the simple sentence from the following. The cat is chasing the rat. He is poor but he is honest. The dog is honest. Sorry, the dog is not only wet but also hungry. My father found the wallet and credit cards were missing. So, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ లో సెకండ్ చూడండి, బట్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించడం జరిగింది థర్డ్ వన్లో. సో ఇది కూడా కంజంక్షన్ అవుతుంది. అండ్ మై ఫాదర్ ఫౌండ్, ఇక్కడ కూడా అండ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా కాంపౌండ్ అవుతుంది. సో ద కరెక్ట్, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఏదవుతుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ద ర్యాట్. 68th ప్రశ్న. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ అండ్ పాపులర్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేదాన్ని మనము యూజ్ చేసి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏదో రాయాలి. సో దాని ప్రకారం ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 69th ప్రశ్న. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ డాష్ ద వర్క్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఐ విల్ ఫినిష్డ్ ద వర్క్. ఐ విల్ బీ ఫినిష్డ్ ద వర్క్. ఐ విల్ ఫినిషింగ్ ద వర్క్. సో మనకు ఇక్కడ అన్ని ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్స్ ప్రకారం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ సూటబుల్ అకార్డింగ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లవ్లీ. సో లవ్లీలో పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం కనుగొనాలి. నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్. సో మనం ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాము ఎల్వై వస్తే ఆల్వేజ్ అది అడ్వర్బ్ అవుతుందని. కాబట్టి సో దిస్ ఈజ్ అడ్వర్బ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ గ్రేట్ సక్సెస్. దిస్ సెంటెన్స్ హ్యాస్ ఏ నౌన్ క్లాస్, అండ్ అడ్వర్బియల్ క్లాస్, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, ఏ కండిషనల్ క్లాస్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది, సెంటెన్స్లో కామాలు వచ్చి ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని. ఇక్కడ కామాలు లేవు కాబట్టి దాన్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్గా ఎన్నుకోవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. 72th ప్రశ్న. అశోక్ ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ నౌ. హీ యూజువల్లీ డాష్ ఇట్ ఎట్ నైట్. అశోక్ ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ నౌ. అతడు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, మామూలుగా అయితే రాత్రిలో చేస్తాడు. సో డస్, డూ, డిడ్, ఈజ్ డూయింగ్. సో నార్మల్లీ యూజువల్లీ అంటే నార్మల్గా చేసే ఒక అలవాటును మనము సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం కాబట్టి డస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ యూజువల్లీ డస్ ఇట్ ఎట్ నైట్. 73th ప్రశ్న. ఐ లైక్ టు ప్లే డాష్ క్రికెట్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఏ అండ్ ది, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఐ లైక్ టు ప్లే ఏ క్రికెట్, అండ్ క్రికెట్, ద క్రికెట్, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. 74th ప్రశ్న. ఐఎమ్ ప్రౌడ్ డాష్ మై కంట్రీ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. సో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. అంటే
proud अने word तो of अने preposition carry होतुन्दन माटा. So इकड़ा the suitable correct answer is option 2 of. I am proud of my country. Next 75th question. It is the greatest battle of my life. Choose the positive degree of this sentence. It is greater than any other battle of my life. No other battle of my life is. ఒకసారి అన్ని గమనించండి. సో మనము పాజిటివ్ డిగ్రీని సెలెక్ట్ చేయాలి. సో పాజిటివ్ డిగ్రీని సెలెక్ట్ చేయాలి. ఒకటోది చూద్దాం. సో అది కంపారిటివ్లో ఉంది, గ్రేటర్ దాన్ వచ్చింది. అలాగే నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఇస్, సో ఇది కూడా పాజిటివ్లో ఉంది. అలాగే రెండవది, మూడవది పాజిటివ్లో ఉంది, నాలుగవది సూపర్లేటివ్లో ఉంది. సో రెండు మూడింటిలో మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అర్థం ఏముందంటే క్వశ్చన్లో ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్, ఇది ఈ బ్యాటిల్లో నా లైఫ్లోనే ఒక గొప్ప బ్యాటిల్, గొప్ప యుద్ధం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూద్దాం. రెండవది నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ ఇట్. సో ఏ ఇతర యుద్ధము ఇంతగా గొప్పగా లేదు, ఇదే గొప్పగా ఉందని చెప్పడం జరిగింది. మూడవ దాంట్లో ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ మై లైఫ్ ఆర్ సో గ్రేట్ యాజ్ దిస్, ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ మై లైఫ్, మా నా లైఫ్లో జరిగిన అన్ని యుద్ధాలు గొప్పవి అని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు ద అబోవ్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ ఈజ్ సూటబుల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? ద అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, నేను ఈ ప్లేస్ విడిచి వెళ్ళవచ్చా అని మనం టీచర్ను ఇంకెవరిని అడుగుతాం. అది పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, సీకింగ్ ఇన్ఫర్మేషనా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టేకింగ్ పర్మిషన్. 77వ ప్రశ్న. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, డిడ్ హీ, దే ఆర్ ప్లేయర్స్, ఇజెంట్ ఇట్, వి నెవర్ మిస్ ద క్లాస్, డోంట్ వి, షీ హ్యాస్ అరేంజ్డ్ ఏ పార్టీ, హ్యాజంట్ షీ? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్లో ఉంది. సో అది నాట్ సూటబుల్. సెకండ్ సెంటెన్స్ దే ఆర్ ప్లేయర్స్ ఈజెంట్ ఇట్, స్టేట్మెంట్లో ఆర్ అనే ఎగ్జాంపుల్ వర్బ్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్లో ఈజ్ అనేది ఉపయోగించడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. వి నెవర్ మిస్ ద క్లాస్, డోంట్ వి. సో ఇక్కడ కూడా నెవర్ అనేది స్టేట్మెంట్లో ఉంది, అంటే నెగిటివ్లో ఉన్నట్టు. క్వశ్చన్ ట్యాగ్ కూడా నెగిటివ్లో ఉంది. సో అది కూడా కాదు. సో ఆప్షన్ 4, షీ హ్యాస్ అరేంజ్డ్ ఏ పార్టీ, హ్యాజంట్ షీ? ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉంది, కాబట్టి 4th వన్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. అలాగే అక్కడెక్కడ హ్యాజ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శివాజి షెడ్, యూ హ్యావ్ హెల్ప్డ్ మీ టుడే, కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. సో అబ్జర్వ్ చేయండి. సో శివాజీ సెడ్ దట్ అనేది అన్నింటిలో కామన్. అలాగే యూ హ్యావ్ హెల్ప్డ్ మీ టుడే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళినప్పుడు హ్యాడ్ హెల్ప్డ్ అనేది వస్తుందన్నమాట. హ్యాడ్ హెల్ప్డ్ అనేది మనకు మూడింటిలో ఉంది. అలాగే యూ అనేది హీ అవుతుందన్నమాట. హీ హ్యాడ్ హెల్ప్ అనేది రెండింటిలో ఉంది. అలాగే హెల్ప్డ్ మీ, శివాజీ సెడ్ యూ హ్యావ్ హెల్ప్డ్ మీ. సో హెల్ప్డ్ మీ అనేది కూడా హీ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ దట్ డే అనేది వస్తుందన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ టోటల్గా సబ్జెక్ట్ అవుతుంది, అప్రోచ్డ్ అనేది వర్బ్ అవుతుంది, హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దీని ప్రకారం హిమ్ అనేది ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ రాయాలి, కాబట్టి హీతో స్టార్ట్ చేయాలి సెంటెన్స్. హీతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎన్ని సెంటెన్స్లు హీతో ఉన్నాయి? 3 సెంటెన్స్లు హీతో ఉన్నాయి. అలాగే క్వశ్చన్ సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ప్రకారం మనం చూసుకుంటే వాస్ పాస్ట్ టెన్స్తో ఓపెన్ అవ్వాలి. చూస్తే ఈ 3 సెంటెన్స్లో
ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ నాలుగవది చూస్తే ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ మూడవది చూస్తే హ్యాజ్ అనేది కూడా ప్రజెంట్ టెన్స్ ఇక మిగిలింది ఒకటి సో అది పాస్ట్ టెన్స్లో వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్ హీ వాజ్ అప్రోచ్డ్ బై ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఆండ్రూస్ పేరెంట్స్ వర్ మూవింగ్ టు ఎ స్మాలర్ హౌస్ బికాస్ దే కుడ్ నాట్ అఫోర్డ్ టు స్టే ఇన్ ద ప్రజెంట్ హౌస్ ఆఫ్టర్ పేయింగ్ డాక్టర్స్ బిల్ దే గవ్ దేర్ ఎఫర్ట్స్ సోస్ ద వర్డ్ ఇన్ ద సెంటెన్స్ దట్ షుడ్ నాట్ కంటెయిన్ అన్ అపోస్ట్రఫీ పేరెంట్స్ ఎఫర్ట్స్ డాక్టర్స్ ప్రజెంట్ పై వాటిలో ఏ వాక్యానికి అపోస్ట్రఫీ అనేది రావాలి చూడండి హౌస్ ఆఫ్టర్ పేయింగ్ డాక్టర్స్ బిల్ డాక్టర్ యొక్క బిల్లు పే చేసిన తర్వాత అని డాక్టర్ యొక్క అంటే అక్కడ అపోస్ట్రఫీ అనేది ఉండాలన్నమాట డాక్టర్స్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ టు బి సెడ్ ఇన్ ద ఓపెనింగ్ పార్ట్ ఆఫ్ యర్ లెటర్ యువర్ ఫ్రెండ్ సో ఆస్క్ ద రెసిపియంట్ ఇఫ్ హీఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఇన్ఫార్మ్ ద రెసిపియంట్ వై ఆర్ యూ రైటింగ్ మీ ద లెటర్ టాక్ అబౌట్ ద క్రాప్స్ ఇన్ ద విలేజ్ ఆస్క్ ద పర్సన్ అబౌట్ హీస్ వెల్ బీయింగ్ మనం లెటర్ రాసేటప్పుడు ఓపెనింగ్ పార్ట్ ఆఫ్ ద లెటర్లో ఏం రాస్తామని అడగడం జరిగింది క్వశ్చన్లో ఒకసారి చూస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నామన్నది లేదా ఎలా మాట్లాడుతున్నామని అలాగే సెకండ్ చూస్తే వై ఆర్ యూ రైటింగ్ ద లెటర్ డైరెక్ట్ మనం ఏం లెటర్ రాస్తున్నామో డైరెక్ట్గా మొదలు పెడతామా అండ్ మన విలేజ్లోని పొలాల గురించి మాట్లాడతామా అండ్ అతను ఎలా ఉన్నాడో అడుగుతామా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద లెటర్లో అతను ఎలా ఉన్నాడో అడుగుతాము కదా సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఐడెంటిఫై చేయండి ఆల్మోస్ట్ ఫోర్ లెటర్స్ ఓకే ఉన్నాయి ఫిఫ్త్ లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి దాని ప్రకారం చూస్తే ఈ యు అనే రెండు అక్షరాలు వస్తాయి సో మనకు ఆల్మోస్ట్ ఈ అనే వర్డ్స్ రెండు రావాలి ఫస్ట్ అన్నమాట సో లింగర్ అనేది అలాగే ఈ అని వచ్చే వర్డ్ ఇంకొకటి ఏముంది లింగరీ అండ్ లింగ్వల్ లింగ్విస్ట్ అనేవి తర్వాత వస్తాయన్నమాట దాని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 83వ ప్రశ్న నికోలస్ లెర్న్ టు మేక్ స్ట్రాంగ్ కైట్స్ మోడల్డ్ ఆన్ ద జపనీస్ కైట్స్ రొక్కాకో దట్ కుడ్ ఎండ్యూర్ హార్ష్ విండ్స్ ఏ నోవిస్ ఇన్ హిస్ చూజన్ ఫీల్డ్ సెట్ అవుట్ యువర్ ట్రైన్ హిమ్సెల్ఫ్ ద పర్పస్ ఆఫ్ నికోలస్ టు మేక్ స్ట్రాంగ్ కైట్స్ ఆన్ ద మోడల్ ఆఫ్ రొక్కాకో వాజ్ దట్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ హౌ టు ఫ్లై కైట్స్ సో మనకు ఒకసారి చూద్దామా క్వశ్చన్లోకి వెళ్తే కుడ్ నాట్ ఎండూర్ హార్ష్ విండ్స్ ఏ నోవిస్ ఇన్ హిస్ చూజన్ ఫీల్డ్ సెట్ అవుట్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ ఎందుకు ఏంటంటే సెట్ అవుట్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడవ లైన్లో ఆప్షన్ చూద్దాం ఫస్ట్ ట్రైన్ హిమ్సెల్ఫ్ హౌ టు ఫ్లై కైట్స్ విత్ స్టాండ్ హార్ష్ విండ్స్ క్రియేట్ హిస్టరీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కైట్ ఫ్లయింగ్ టు టేక్ దెమ్ జపాన్ సో ఆన్సర్ గెస్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు విత్ స్టాండ్ హార్ష్ విండ్స్ ఇక్కడ ఇవ్వడం కదా కుడ్ టు ఎండ్యూర్ హార్ష్ విండ్స్ అని సో రొక్కాకు వాజ్ రొక్కాకును ఎందుకు తయారు చేస్తున్నట్టే అది హార్ష్ విండ్స్కు నిలబడుతుంది అని వన్స్ దెర్ వాజ్ ఎ క్యాట్ ఇన్ ఎ మిల్ ఇట్ యూజ్డ్ టు హంట్ ఎవ్రీ నైట్ ర్యాట్స్ ఎవ్రీ నైట్ వన్ డే ఆల్ ద ర్యాట్స్ అసెంబుల్డ్ వెన్ ద క్యాట్ వాజ్ అవే ద క్యాట్ ఈజ్ వెరీ స్మార్ట్ ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ యూ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అంటిల్ హి జంప్స్ ఆన్ అస్ సెడ్ ఓల్డ్ ర్యాట్ సో ద ర్యాట్స్ కుడ్ నాట్ ఫైండ్ ద క్యాట్ అంటిల్ ఇట్ జంప్స్ ఆన్ దెమ్ బికాస్ ఇట్ లివ్డ్ ఇన్ ఎ మిల్ ఇట్ హంట్స్ ఎవ్రీ నైట్ ద ర్యాట్స్ డోంట్ అసెంబుల్ అండ్ లిజన్ టు ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ సో మనకు ఇట్ లివ్డ్ ఇన్ ఎ మిల్ అనేది ఒకటి
అలాగే ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ అండ్ ఇవి రెండు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట. సో సాఫ్ట్గా నడుస్తుంది కాబట్టి మనం కనుక్కోలేమనేది ఒకటి, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ అవసర్ మూడు యూనిట్ క్యాస్ వాజ్ అవే. ఇట్ వాక్స్ వెరీ సాఫ్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్ లివ్డ్ ఇన్ ఏ మిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మిల్లో పనిచేయడం వల్ల సౌండ్ అనేది రాదన్నమాట కాబట్టి ఈ విధంగా. సో అయితే కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ 1, ఇట్ లివ్డ్ ఇన్ ఏ మిల్. 85వ ప్రశ్న, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివేరికేషన్. ప్రివేరికేషన్ మీన్స్ లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ద అబిలిటీ టు సింగ్ సాంగ్స్, లాంగ్వేజ్ ఈస్ ఎక్స్టెండబుల్, ద అబిలిటీ టు టెల్ లైస్. సో గెస్ చేయండి ఆన్సర్. ప్రివేరికేషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ద అబిలిటీ టు టెల్ లైస్. ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ద రీడర్ యాంటిసిపేట్ ద కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. రీడింగ్ ద సెకండ్ పారాగ్రాఫ్, రీడింగ్ ద టైటిల్, రీడింగ్ ద మిడిల్ ఆఫ్ ద ఆర్టికల్, రీడింగ్ ద సెకండ్ లైన్. ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ద రీడర్ యాంటిసిపేట్ ద కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. సో మనము కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏ విధంగా గెస్ చేయగలం? సెకండ్ పారాగ్రాఫ్ చదివా, టైటిల్ చదివా, మిడిల్ ఆఫ్ ద ఆర్టికల్ చదివా, రీడింగ్ ద సెకండ్ లైన్ చదివా. ఆల్మోస్ట్ ఎక్కువగా మనము టైటిల్ చదివి కంటెంట్ ఏంటనేది అర్థం చేసుకుంటుంటాము కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రీడింగ్ ద టైటిల్. 87వ ప్రశ్న, ద ఫాలోయింగ్ ఈజ్ మీన్ట్ ఫర్ డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. పోయమ్, రైమ్, ప్రోజ్ లెసన్, సప్లిమెంట్ రీడర్. ఇంటెన్సివ్ స్టడీ కోసం మనం ఏమి ఇవ్వడం జరుగుతుంది? పోయమా, రైమా, ప్రోజ్ లెసనా, సప్లిమెంటరీ రీడరా? సో పోయమ్ అండ్ రైమ్స్ అనేది ఎంజాయ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. సప్లిమెంటరీ రీడర్ అనేది కూడా కేవలం వినోదం కోసం చదవడానికి, రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే డీటెయిల్గా మనం చదివేది ఏది అంటే ఆప్షన్ 3, ప్రోజ్ లెసన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కంటెయిన్ మెయిన్లీ స్ట్రక్చరల్ వర్డ్స్, కంటెంట్ వర్డ్స్, సైలెంట్ లెటర్స్, డబుల్ లెటర్స్. సో న్యూస్ పేపర్ ఎక్కువగా ఏవి కలిగి ఉంటాయంటే ఎక్కువగా కంటెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కంటెంట్ వర్డ్స్. 89వ ప్రశ్న, ఎ కుక్ సీకింగ్ ఏ జాబ్ ఎట్ 5-star హోటల్ కుడ్ బీ ఆస్క్డ్ టు ప్రిపేర్ ఎ డిష్ ఆఫ్ హిస్ చాయిస్. ప్రొఫిషియన్సీ టెస్ట్, రిలయబిలిటీ టెస్ట్, టెస్ట్ రీటెస్ట్, ఇంటర్రేటెడ్ టెస్ట్. కుక్ సీకింగ్ ఏ జాబ్, జాబ్ అడుగుతున్నాడు 5-star హోటల్లో. సో అతడు మంచి డిష్ తయారు చేయమని అడగబడచ్చు. సో దానికి మనము ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటామా, రిలయబిలిటీ టెస్ట్ అంటామా, టెస్ట్ రీటెస్ట్ అంటామా, ఇంటర్రేటెడ్ టెస్ట్ అంటామా? సో దట్ ఈస్ ప్రొఫియన్స్, ఎంతవరకు అతను ప్రొఫియన్సెంట్గా ఉన్నాడనేది చెప్పడం, చెక్ చేయడం జరుగుతుంది. 90వ ప్రశ్న, యాక్టివ్ లిజనింగ్ ఈజ్ టు లైక్ అండ్ లవ్, టు మేక్ అండ్ డూ, టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్, టు టేక్ అండ్ గివ్. 90వ ప్రశ్నకు ఆన్సర్, యాక్టివ్ లిజనింగ్ ఈజ్ మెయిన్లీ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్. 61వ ప్రశ్న, ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్. ఫీబుల్, స్పీకింగ్ క్వైట్లీ, చార్మింగ్, యాక్టివ్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్, మీనింగ్ ఆఫ్ ద ఫీబుల్. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ల్యాకింగ్ స్ట్రెంగ్త్. What is meant by feeble is lacking strength. 62వ ప్రశ్న, లెట్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్, స్వామి ప్లీడెడ్. చూస్ ద సినిమా ఆఫ్ ద వర్డ్ ప్లీడెడ్, రిక్వెస్టెడ్, మూడ్, షౌటెడ్, ఆర్డర్డ్. చూస్ ద సినిమా ఆఫ్ ద వర్డ్ ప్లీడెడ్. సో ఫ్రెండ్స్,
The correct answer is option 1, requested. Next. Delhi is too expensive. Choose the antonym of the word expensive. Dull, cheap, costly, busy. Expensive. So expensive is nothing but very, very costly. Option 3 is the correct answer. Question number 64. Choose the word with the wrong spelling. Despair, scorpion, faint, terrible. So guess the answer. The correct answer is option 1, despair, despair. 65 question number. Even though my husband had a good job, I took up one as well. Choose the meaning of the verb, phrasal verb, took up, offered, started doing, managed, brought. The meaning of the phrasal verb, took up. I took up one as well. My husband job chestunnappatiki nenu oka job chestunnanu. So which one is suitable? The correct answer is option 2, started doing. 66th prashna. Choose the suffix that suits word favor to an adjective. So favorness, favored, favorism, favorite. So the word which is mostly hearing word is favorite. The correct answer is favorite. Unless he runs fast, he will miss the bus. This sentence is compound sentence, complex sentence, simple sentence, and interrogative sentence. So guess answer. The correct one is option 2, complex sentence. Choose the grammatically correct sentence from the following. Neither of these two pens are mine. Neither of these two pens are mine. Neither of these two pens is mine. Neither of these two pens were mine. So guess answer. The correct answer is option 3. Neither of these two pens is mine. India dash independent in 1947. Choose the correct form of verb that fits in the blank. Becomes, has become, became, will become. So the correct answer is option 3, became. Gate 7 was dirty and ugly. Choose the part of the speech of the word and. The correct answer is and is always conjunction. Vani, who is our English teacher, is absent today. This sentence is noun clause, conditional clause, defining relative clause, non-defining relative clause. So this is non-defining relative clause. The train before we reached the station. The train dies before we reached the station. Choose the correct form of the verb that fits the blank. So already two accents unnappudu manaku simple past tho paatu past perfect undali. Ikkada already simple past undi kabatti manam past perfect use cheyali modati action ku. So past perfect structure ikkada chudabalundo chudandi. Left, had left, is leaving, would have left. The suitable answer is option 2, had left. My father is dash school teacher. Choose the correct article that fits in the blank. A and the no article needed.
My father is a school teacher. Option 1 is the correct answer. He is capable dash doing hard work. Choose the correct preposition that fits the blank. He is capable. So at, in, of, with. Capable to patu vache preposition edi ante. Option 3 is the correct answer. Capable of doing hard work. Oranges are cheaper than apples. Choose the positive degree of this sentence. Oranges are cheaper than apple. Apple kante oranges chala cheap anamata. So danto bolutam. Apples are the cheapest fruits. This is superlative. No other fruit is as cheap as apple. Very few fruits are as cheap as apples. Apples are not so cheap as oranges. So then meanings patti, no other fruit is as cheap as apple. Apple kanna vere ye fruits cheap ga undavani. Vere konni fruits maatrame as cheap as apples ani. Apples are not so cheap as oranges. Oranges kanna apples are the cheap kaadu ani. So edi sort avutundi friends, oranges unnadi. Fourth one is the correct answer. Friends, 76th question. I'm sorry, I can't let you go in without your ticket. This sentence indicates apologizing, refusing permission, ordering, refusing help. I'm sorry, I can't let you go in without your ticket. So guess answer, and I'm revealing this answer. So the correct answer is option 2, refusing permission. Next, 77th. They will never believe us. Choose the correct question tag of this sentence. Will they, don't they, won't they, aren't they? So look at the sentence. The sentence is in negative form, negative statement. So the question tag must be the positive one. So guess answer. The correct answer is option 1, will they. Next, Ramya asked, are these fabrics from Indonesia? Choose the correct reported speech of the sentence. Ramya told, if these fabrics are from Indonesia. Ramya asked, if those fabrics had from Indonesia. Ramya asked if those fabrics were from Indonesia. Ramya asked whether these fabrics are from Indonesia. So write reported a speech of this sentence and take time. The correct answer is option 3. Ramya asked if those fabrics were from Indonesia. 79. She pinned them neatly on the soft board. Choose the correct passive voice of the sentence. They are pinned neatly on the soft board by her. They pinned neatly on the soft board by her. She was pinned neatly on the soft board by them. They were pinned neatly on the soft board by her. So look at the sentence. She is the subject. Pinned is the verb. Them is object. So we will start the sentence with the object. So them becomes as they. So they to start out undi. And sentence past tense lo undi. So passive voice kuda past tense lo undali. Chudandi, they to start in sentences 3 unnai. Andulo past tense lo undi kevalam 2 and 4th. So according to the structure, 4th correct avutundi. The correct one is option 4. Choose the correctly punctuated sentence. How stupid you are, Goliath exclaimed. So anni okate untayi. Meer punctuation observe chesi answer telicheyandi. So friends, inka evaraina sare mana channel subscribe chesi undokapothe subscribe cheyandi. Ee video like cheyadam marchipovadandi.
So the correct answer is option 3 is the correct answer. I completed my intermediate with 70% of marks. I can speak English and Telugu fluently. The above lines can be seen in a letter of invitation, in a letter of applying for leave, in a job letter, in a letter complaining against somebody. So very, very easy. No other option to search. Third option is the correct answer, in a job letter. Choose the list of words and the correct alphabetical order. So friends, look at మొదటి 6 అక్షరాలు ఒకే విధంగా ఉన్నాయి. 7వ అక్షరాన్ని మనం తీసుకుందాం. 7వ అక్షరంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఏఏఎంఆర్ ఉన్నాయి. సో కొద్దిగా మీరు టైం తీసుకొని గెస్ చేసి ఆన్సర్ తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. The correct answer is option 1. Option 1 is the correct answer. And 83rd question. A horse is able to sleep standing up as he is able to lock his leg muscles so that he doesn't fall while sleeping. So able to sleep standing up as he is able to lock his leg muscles. అంటే గుర్రం తన కాళ్ళను లాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందువల్ల అది నిద్రపోతున్నప్పుడు పడిపోకుండా ఉండగలదు. నాట్ డూ ఆల్ హార్సెస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఎవర్ లై డౌన్ అట్ వన్స్ వన్ అనిమల్ ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ లుక్ అవుట్ డ్యూటీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హార్స్ లాక్స్ హిజ్ లెగ్ మజిల్స్ వైల్ స్టాండింగ్ ఇన్ ఆర్డర్ టు. సో స్టాండింగ్గా ఉన్నప్పుడు తన కాళ్ళను ఎందుకు లాక్ చేస్తుంది? ఎస్కేప్ ఫ్రమ్ ద ఎనిమీస్, లుక్అవుట్ ఆన్ డ్యూటీ, ప్రివెంట్ ఫ్రమ్ ఫాలోయింగ్ వైల్ స్లీపింగ్, సెర్చ్ ఫర్ ఫాడర్. సో అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రివెంట్ ఫ్రమ్ ఫాలోయింగ్ వైల్ స్లీపింగ్, నిద్రపోతున్నప్పుడు పడిపోకుండా. అగైన్ వన్ మోర్ పారాగ్రాఫ్, బట్ దీనికి పారాగ్రాఫ్ అవసరం లేదు. ఒకసారి చూడండి. People come to know about the past civilization through. మన పాస్ట్ సివిలైజేషన్ నాగరికతను ఎలా తెలుసుకుంటాము? ప్రజెంట్ వెదర్, ప్రజెంట్ కల్చర్, బుక్స్ ప్రిజర్వ్ ఇన్ ఏ లైబ్రరీ, ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. ఎలా తెలుసుకుంటాము ఫ్రెండ్స్? పూర్వ నాగరికతను, బుక్స్ ప్రిజర్వ్ ఇన్ ఏ లైబ్రరీ. చైనీస్ విస్పర్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్వేజ్ గేమ్, లాంగ్వేజ్ టైప్, లాంగ్వేజ్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ ఫంక్షన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లాంగ్వేజ్ గేమ్. ద మెథడ్ ఆఫ్ యూర్ టీచింగ్ లెటర్స్ ఏబిసి ఫాలోయింగ్ బై వర్డ్స్ ఈజ్. ఏబిసి ద్వారా మనం టీచింగ్ చేసినట్లయితే దాన్ని ఏ మెథడ్ అంటారు? ఫోనిక్ మెథడ్, ఆల్ఫాబెటిక్ మెథడ్, సిలబిక్ మెథడ్, వర్డ్ మెథడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆల్ఫాబెటిక్ మెథడ్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అన్ అథెంటిక్ మెటీరియల్ టు టీచ్ ఆర్ లెర్న్. టూత్పేస్ట్, కాటన్, చాక్లెట్ ర్యాపర్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫ్లాష్ కార్డ్. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫ్లాష్ కార్డ్. ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ చిల్డ్రన్ లెర్న్ దేర్ మదర్ టంగ్. సో ఫారిన్ లాంగ్వేజ్లో పిల్లలు ఎలాగైతే మదర్ టంగ్ నేర్చుకుంటారో అలాంటి మెథడ్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్స్ డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఎస్ఓఎస్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డైరెక్ట్ మెథడ్. సమ్టైమ్స్ ఎగ్జామినర్స్ ఆర్ ఫ్రీ టు ఇంటర్ప్రెట్ అండ్ మార్క్ ద క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ వే. దిస్ లీడ్స్ టు పర్ఫెక్షన్, ప్రొఫిషియన్సీ అండ్ రిలయబిలిటీ.
సో ఎగ్జామినర్స్ ఫ్రీ టు ఇంటర్ప్రెట్, అంటే వాళ్ళకి ఇష్టం ఇచ్చిన విధంగా అనువదించుకొని ఎలా పడితే అలా మార్కులు సొంతంగా వేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్షన్ వస్తుందా, ప్రొఫిషియన్సీ వస్తుందా, అన్రిలబిలిటీ వస్తుందా, రిలబిలిటీ వస్తుందా, అన్రిలబిలిటీ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తొంభైవ ప్రశ్న, ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సింగిల్ వర్డ్ స్టేట్స్, 3 to 9 months, 2 to 11 months, 7 to 10 months, 11 to 18 months. Following is called single word states, and that is option 4 is the correct answer. So friends, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి, అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.